हेलो फ्रेंड्स नेनु मी संपत वेलकम टू आवर गार्डनर चैनल ఈ వీడియోలో ఏం చూపిదాం అనుకుంటున్నానంటే ఇవి గ్రీన్ నౌ కంపెనీ వాళ్ళు పంపించారండి నాకు అండ్ ఇది ప్లాంట్ బాక్స్ అని అన్నారు ఇది దీని గురించే మాట్లాడుకుందాం అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది మనకు దీంతో యూజెస్ ఏముంటాయి దీని కాస్ట్ ఎంత ఉంటుంది మీరు తెప్పించుకోవాలంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి అవన్నీ కూడా మాట్లాడదాం లాస్ట్ వరకు చూడండి స్టార్టింగ్లోనే చెప్పేస్తాను అండి దీని ప్రైస్ ఎంత ఉంది ఇది కావాలంటే మీరు ఏం చేయాలి ఎట్లా తెప్పించుకోవచ్చు అనేది ఎందుకంటే లాస్ట్లో కానీ మిడిల్లో కానీ చెప్తే మీరు కొంతమంది క్యాచ్ చేయలేకపోతున్నారు మళ్ళీ అదే క్వశ్చన్స్ అడుగుతారు సో దీని కాస్ట్ ఎంత అంటే ఈ ఒక సెట్ ఈ కంటైనర్ ఈ లిడ్ ఇది మొత్తం దీని సెటప్ కాస్ట్ వచ్చేసి 99 రూపీస్ పడుద్ది విత్ ఇన్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే డెలివరీ హోమ్ డెలివరీ చేస్తారండి అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఉన్న వాళ్ళకు కూడా పంపిస్తారు కాకపోతే మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఏం చెప్పారంటే 10 పీసెస్ అయినా తీసుకోవాలని చెప్పారు లెస్ దాన్ 10 పీసెస్ తీసుకునే వాళ్ళైతే వాళ్ళ యూనిట్కి వచ్చి తీసుకోవచ్చు అని చెప్పారు వాళ్ళ ఆఫీసు మనకి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుద్ది గ్రీన్ నౌ అని కూకట్పల్లిలో ఉంటుందంటండి సో 1-2 పీసెస్ కావాలన్న వాళ్ళైతే మీరు ఆఫీస్కి వెళ్ళి తీసుకోవచ్చు 99 రూపీస్ దీని కాస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారండి ఆ కొరియర్ ఛార్జెస్ ట్రాన్స్పోర్టర్ కొరియర్లో పంపిస్తారు ఆ ఛార్జెస్ మనం బేర్ చేయాల్సి ఉంటుంది విత్ ఇన్ హైదరాబాద్ అయినా కూడా వాళ్ళకి హోమ్ డెలివరీ చేస్తారు విత్ మినిమల్ డెలివరీ ఛార్జెస్ అండి ఈ ప్లాంట్ బాక్స్లు నేనైతే కొనలేదండి నాకు గ్రీన్ నౌ కంపెనీ వాళ్ళు పంపించారు అండ్ ఈ బాక్స్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి మెయిన్గా మొక్కలకి ఎట్లా ఉంటుంది అంటే కొన్ని మొక్కలు ఎట్లా అంటే బాగా థర్స్టీ ప్లాంట్స్ ఉంటాయి డైలీ వాటికి వాటర్ కంపల్సరీ కావాలి ఇంకొన్ని ప్లాంట్స్ ఎట్లా అంటే కొంచెం మొండిగా ఉంటాయి అన్నమాట ఒక్కొక్కవేళ ఒక్కోసారి వాటర్ పోయకపోయినా కూడా వాటికి నడుస్తుంది సో కొన్ని ఏరియాస్లో కొంతమందికి వాటర్ స్కేర్సిటీ ఉండొచ్చు లేకపోతే వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇప్పుడు ఎట్లా అంటే మొక్కలకి డైలీ వాటరింగ్ అయితే కంపల్సరీ చేయాలి సో మన టైం లేని వాళ్ళ కోసం అట్లాంటి వాళ్ళ కోసం ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇవి ఎట్లా అంటే దీనికి బాక్స్లో పార్ట్స్ ఎట్లా ఉంటాయంటే ఇది ఒక వాటర్ స్టోరేజ్ కంటైనర్ ఉంటుంది అండ్ దీన్ని కెపాసిటీ 10 లీటర్స్ అండి అండ్ ఒక లిడ్ వస్తుంది దానికి ఆ లిడ్కి కూడా టైనీ హోల్స్ ఉంటాయండి ఇక్కడ ఈ లిడ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు ఈ కంటైనర్ గురించి మాట్లాడదాం సో ఈ కంటైనర్ డెప్త్ ఎంత ఉందో నేను కొలవలేదు బట్ యా 10 లీటర్స్ కెపాసిటీ అండ్ దీనికి కింద ఒక విక్ వస్తుందండి ఒక హోల్ ఉంటుంది అండ్ ఒక విక్ వస్తుంది సో మనము వాటర్ దీంట్లో పోసినవి ఆ విక్ సహాయం ద్వారా ఒక్కొక్క డ్రాప్ మెల్లిమెల్లిగా మన కుండీలో పడుతుంటుంది అన్నమాట సో డ్రిప్ సిస్టమ్ అయితేనేమో మనకి పవర్తో పని అన్నమాట డ్రిప్ పెట్టుకుంటే ఎట్లా డ్రాప్ డ్రాప్ పడుతుంటుంది కదా బట్ అది పవర్ కన్జ్యూమ్ అవుతుంది అండ్ మనం చూసుకోవాలన్నమాట ఒకవేళ పవర్ అది స్విచ్ ఆఫ్ చేయకపోతే వాటర్ ఎక్సెస్ అయిపోయి ఓవర్ఫ్లో అవుతాయి దీంట్లో ఆ ప్రాబ్లం ఉండదన్నమాట ఒక్కొక్క డ్రాప్ మాత్రమే పడుతూ ఉంటుంది సో ప్లాంట్ ఎప్పుడు ప్లాంట్ నుంచి ఓవర్ఫ్లో అయితే అవ్వదు ఒక పాట్ నుంచి ఓవర్ఫ్లో అవ్వదు వాటర్ అండ్ మొక్కకి ఎంత కావాలో అంత తేమ చూసుకొని అది వదులుతూ ఉంటుంది అన్నమాట మెల్లిమెల్లిగా ఈ బాక్స్ అనేది మనకి ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇంకొకటి ఏజ్డ్ పీపుల్కి కూడా హెల్ప్ అవుతుందండి అంటే ఇప్పుడు కొంతమంది ఊరికే వెళ్ళి రోజు వాటర్ పోయడం వాళ్ళతో అవ్వదు అట్లాంటి వాళ్ళు ఏంటంటే కుండీలలో ఇది ఒక సైడ్కి పెట్టేస్తే సెట్ అవుతుంది దీన్ని మంచిగా కూర్చోబెట్టాలి ఫస్ట్ దీన్ని ఎట్లా పెట్టాలో నేను మీకు చూపిస్తాను ఎట్లయినా బట్ యా అట్లా ఏజ్డ్ పీపుల్ ఊరికే కేర్ తీసుకోలేరు కదా మనం నీళ్లు పట్టి మోసి చేయాలంటే ఇబ్బంది అవుతుంది ఒక్కసారి ఇది పెట్టుకొని దీన్ని నింపి పెట్టామంటే 10 రోజుల వరకు మనం మొక్క జోలికి పోనక్కర్లే మళ్ళీ అదే మెల్లిమెల్లిగా డ్రాప్లెట్స్ పడుతూ ఉంటాయి డ్రిప్ అవుతూ ఉంటుంది మొక్కకు కావాల్సిన నీళ్ళు అందుతూ ఉంటాయండి అండ్ ఇది కుండీలో మాత్రమే అని కాదు మనం బయట ఓపెన్ ల్యాండ్లో కూడా చెట్లు ఉంటాయి కదా దాని చుట్టూ అంటే మొదలు చుట్టూ కొంచెం తవ్వేసి ఇది పెట్టి దీంట్లో వాటర్ పెట్టేస్తే అట్లా ఓపెన్ ల్యాండ్లో కూడా పనిచేస్తుంది సో మొక్కకి 2 వైపులు కావాలంటే 2 వైపులు పెట్టచ్చు ఒకటి పెట్టుకున్నా సరిపోతుంది అండ్ దీనికి లిడ్కి చెప్పాను కదా ఇక్కడ హోల్స్ ఉంటాయని చెప్పాను కదా ఈ లిడ్కి ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ వర్షం పడ్డా కూడా ఆ వాటర్ అనేవి ఆ కంటైనర్లోకి వెళ్ళేటట్టే ఉన్నాయన్నమాట అట్లా డిజైన్ చేయబడింది సో రెయిన్ వాటర్ కూడా ఇది హార్వెస్ట్ చేసి మొక్కలకు ఇవ్వగలుగుతుందండి ఇప్పుడు మనం ఇది కంటైనర్లో ఎట్లా పెట్టుకుంటామంటే దీనికి సెట్ అయ్యే కంటైనర్స్లోనే ఇది సరిపోతుంది అంటే మరీ చిన్న చిన్న పాట్స్లో అయితే ఇవి పెట్టలేము కొంచెం దీనికి సెట్ అయ్యే కంటైనర్స్ అట్లీస్ట్ ఒక 12 నెంబర్ పాట్ నుంచి అయితే ఇది పెట్టుకోవచ్చండి అంటే ఇప్పుడు పాట్ మనకి ఈ షేప్లో వస్తే ఈ విక్ ఎక్కడైతే ఉంటుందో ఆ హోల్
మీకు ఇవిక్కున్న పార్ట్ మాత్రం కుండీ లోపల ఉండేటట్టు చూసుకోవాలి. కుండీ ఎడ్జ్కి కానీ లేకపోతే కుండీ కవతలు కానీ ఉంటే మనకు వచ్చిన వాటర్ అనేది కుండీలో పడకుండా బయట పడుతుంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు పెట్టుకునే చూపిస్తాం. ఇది కుండీ అనుకోండి, మనం ఇట్లా ఒక సైడ్ మనం పెట్టేటట్టు వీలుండేటట్టు చూసుకోవాలి. ఈ విక్ పార్ట్ ఉంది కదా, ఈ విక్ అనేది లోపలికి కుండీ లోపలికి వచ్చేటట్టు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనం దీంట్లో వాటర్ నింపేసుకోవడమేనండి. వాటర్ నింపేసేసి మనం ఈ లిడ్ ఇట్లా క్లోజ్ చేసేయాలి. అంతే, దీంట్లో ఇంకా వాటర్ అనేవి విక్ ఉంటుంది దాని సహాయంతో మెల్లిమెల్లిగా కుండీలోకి డ్రిప్ అవుతూ ఉంటుందండి. ఇది 16 నెంబర్ కుండీ అండి, దీనికి కూడా ఇట్లా ఈ విధంగా పెట్టొస్తుంది చూడండి. 16 నెంబర్ కుండీకి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం కుండీ సైజ్ చిన్నగా ఉన్నా పర్వాలేదు, కానీ ఆ విక్ లోపలికి వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి కానీ ఇట్లా నింపేసుకొని లిడ్ క్లోజ్ చేసేయండి. ఇట్లా పెట్టేయడమే. ఈ కుండీలో నేను ఆల్రెడీ 2 డేస్ అవుతుందండి పెట్టి. సో వాటర్ అనేవి ఇట్లా చూడండి, కుండీలో తడి ఎట్లా ఉంటుందో చూడండి. కుండీలో చెట్టుకి ఎంత అవసరం ఉంటుంది తేమ, అట్లా తేమ అయితే ఉంటుంది. మరి ఓవర్గా ఓవర్ వెట్క కూడా ఉండట్లేదు. అన్ని కుండీల్లో ఈ విధంగా పెట్టుకున్నాం చూడండి. సో మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట, నీట్గా కనిపిస్తుంది పెట్టుకున్న తర్వాత. ఈ ఇక్కడ వరుసగా ఎందుకు పెట్టుకున్నానంటే ఇంకా కుండీల్లో మనం వాటర్ పోసే పని లేకుండా ఉండేటట్టు ఉండాలి అని చెప్పేసి ఇట్లా లైన్గా పెట్టుకున్నానండి. చాలా బాగున్నాయి చూడడానికి. సో అదండి, చూసారు కదా మనం ఎట్లా పెట్టుకున్నామో. ఆ విధంగా పెట్టుకొని హ్యాపీగా మనం మొక్కల్ని పెంచడం కొంచెం ఈజీ అవుతుంది. దీంతో టూ మచ్ కేర్ ఉండదన్నమాట. ఫర్టిలైజర్ కూడా వేయొచ్చు. నన్ను అడిగితే దీంట్లో నాకు ఇంకా కొత్త కొత్త ఐడియాస్ ఏమొస్తున్నాయి అంటే, దీనికి కొంచెం హోల్స్ లాంటివి ఇంకేమైనా చేసుకొని ఆకుకూరలు ఏమైనా పోసుకోవచ్చు, మల్టీలేయర్ క్రాపింగ్ చేసుకోవచ్చు. కుండీల మీద ఇప్పుడు పెట్టాము కదా, ఒక కుండీ మీద ఇట్లా పెట్టాము, ప్లేస్ ఉంటుంది కదా. ఒకవేళ మనం వాటరింగ్కి కాకుండా మామూలుగా యూజ్ చేయాలనుకుంటే దీనికి కూడా హోల్స్ పెట్టుకొని దాంట్లో ఆకుకూరలు అలాంటివి వేసుకోవచ్చు. ఒక కుండీలో మనకి కూరగాయ పెట్టుకోవచ్చు, దీంట్లో ఆకుకూరలు పెట్టుకోవచ్చు. అట్లా ఉంది. అండ్ 10 లీటర్ కెపాసిటీ కాబట్టి దీంట్లో 2 టమాటో ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి నన్ను అడిగితే. కానీ ఇంకా యా మెయిన్ పర్పస్, మెయిన్ ఉద్దేశం దీన్ని తయారు చేసింది అయితే మాత్రం వాటరింగ్ కోసం. డ్రిప్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది కదా, వితౌట్ పవర్ మనం గో గ్రీన్ విత్ దిస్. ఇది అండ్ ఇది వర్జిన్ ప్లాస్టిక్తో తయారు చేశారని చెప్పారండి. సో ఎండకి కూడా పెద్ద ప్రాబ్లం ఏమి అవ్వదు, డ్యూరబిలిటీ బాగానే ఉంటుంది. అండ్ చూడడానికి కూడా ఇది సాలిడ్గానే ఉంది, మనకు చాలా రోజులే మన్నుతుందండి. ఇది ఈ వీడియోలో నచ్చిందని అనుకుంటున్నా. ఇది కావాలంటే నేను ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేసాను, మీరు కాంటాక్ట్ అయితే తెప్పించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.